జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ క్లిక్ చేయండి నమస్తే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య వివాదాన్ని సమసిపోయేలా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు ఈ వివాదానికి చర్చలతో పరిష్కారం తీసుకుని వచ్చే అవకాశమే ఉంటే మధ్యవర్తిత్వం చేయడానికి తాము సిద్ధమేనన్నారు పుతిన్ రక్తపాతాన్ని ఆపడమే అత్యంత ప్రాధాన్యతని అయితే హమాస్ చేస్తున్న క్రూరమైన దాడుల నుంచి రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందన్నారు కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు పుతిన్ హమాస్ మిలిటెంట్ల దగ్గర బందీలుగా ఉన్న తమ దేశస్తులను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు ఇజ్రాయెల్ స్పెషల్ ఆపరేషన్ కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టానికి దారితీసే అవకాశం ఉందన్నారు ఇక గాజాలోకి వెళ్లిన హమాస్ మిలిటెంట్లను చంపేయాలని ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తోంది ఈ నేపథ్యంలో గాజా ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది పాలస్తీన ప్రజలు యుఎన్ అధికారులు గాజా సిటీని ఇరవై నాలుగు గంటల్లోగా ఖాళీ చేయాలని గాజా స్ట్రిప్లోని దక్షిణ ప్రాంతానికి వెళ్లాలని సూచించింది సాధారణ ప్రజలను కవచాలుగా వాడుకుంటున్న హమాస్ ఉగ్రవాదులకు దూరంగా ఉండాలని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది రానున్న రోజుల్లో గాజా సిటీలో దాడులు చేస్తామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది ఇజ్రాయెల్ హెచ్చరికలతో ప్రజలు వెళ్ళిపోతున్నారు అత్యంత అవసరమైన వస్తువులు మాత్రమే వాళ్ళు తీసుకుని ఇజ్రాయెల్ సైన్యం చెప్పిన ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నారు హమాస్ మిలిటెంట్లు సివిలియన్ ప్రాంతాల నుంచే ప్రజలను అడ్డుగా పెట్టుకుని దాడులు చేస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది ఈ నేపథ్యంలో వేలాది మంది ప్రజలను అక్కడి నుంచి తరలిస్తే మిలిటెంట్లను ఏరి పారివేయమని ఇజ్రాయెల్ భావిస్తోంది యుద్ధం ముగిసిన తర్వాత ప్రజలు తిరిగి రావడానికి అనుమతులు ఇవ్వనున్నారు హమాస్ మాత్రం ఇది ఇజ్రాయెల్ పన్నాగమని ప్రజలందరూ తమ ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చింది ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు ఆయుధాలతో కూడిన వాహనాలు గాజా ఫెన్సింగ్ ముందు ఆగాయి గాజాలోకి చొచ్చుకెళ్లి దాడులు చేసే అంశంపైన ఇజ్రాయెల్ దళాలు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు